ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక రికార్డు మంచిదే కదా, పనిచేసే యువత ఎక్కువ మంది ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. జపాన్, రష్యా వంటి దేశాలు జనాభా తగ్గిపోయి సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుర్తు చేస్తున్నారు. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. మా దేశంలో పనిచేసేవారు 90 కోట్ల మంది ఉన్నారు అని చైనా కూడా దిప్పిపొడిచింది. తాజాగా ఓ జర్మన్ కార్టూనిస్ట్ కూడా ఇదే అర్థంలో కార్టూన్ గీసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. డేర్ స్పీజల్ అనే పత్రికలో ఈ కార్టూన్ వచ్చింది. ఇందులో భారత జనాభాపై వ్యంగ్యాస్త్రం సంధించారు. కిక్కిరిసిన జనంతో వెళ్తున్న భారతీయ రైలు చైనా బుల్లెట్ను దాటి వెళ్తుండగా బుల్లెట్ రైల్లోని డ్రైవరు నోరు తెరిచి ఆశ్చర్యపోతున్నట్లు ఉంది. అభివృద్ధిలో కాకుండా జనాభాలో భారత్ ముందుకు వెళ్తోందని అర్థమున్న ఈ కార్టూన్పై భారతీయులు భగ్గుమంటున్నారు. జాత్యహంకారంతోనే దీన్ని వేశారని, భారత్ పరువు తీశారని విమర్శిస్తున్నారు. చైనా మెప్పు కోసం మరీ అంత దిగజారుడు బొమ్మ వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. మీరెంత గేలిచేసినా విజయం మాదే, మోదీ సారథ్యంలో మా దేశం జర్మనీ కంటే ముందుకు దూసుకెళ్తుంది, చూస్తూ ఉండండి అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారత్ జనాభా 142.3 కోట్లు, చైనా జనాభా 141.2 కోట్లని ఇటీవల ఐక్యరాజ్య సమితి లెక్కగట్టడం తెలిసిందే.